చూసారు ఎంత ఉందో మునక్కాడ, ఒక్క ఆడ సరిపోద్దాం భోజనానికి. ఇది మూర్తి గారు ఈయన పండించిన పంట సంబంధించింది. ఇది ఒరిస్సా నుంచి ఆయన కొమ్మ తీసుకొచ్చి పెట్టి ఇవి పండించారు, మన భోజనానికి ఇవ్వాలనుకున్నారు. మధ్యలో కొంచెం ఆవులు లాగటం వల్ల కొమ్మలు ఇరిగిపోయినాయి. ఒక కాడ మాత్రం శాంపుల్ తెచ్చారు. మీలో రైతులు ఎవరైనా ఉండి గట్ల మీద పెట్టుకుంటానంటే పాపం ఆయన చక్కగా కొమ్మలు తెచ్చారు. బతుకుతాయి కొమ్మలు. ఆయన కొమ్మ తెచ్చారు, కొమ్మలు బతుకుతాయి. దానికి పెట్టంగానే పైన ఆవు పేడ పెడతారు, పేడ పైన పైన రెండో భాగంలో కట్ చేసి ఉంటుంది కదా, భూమిలో పెట్టి పైన పేడ పెడితే చిగుర్లు త్వరగా వస్తాయి. నమస్తే అండి, నా పేరు మూర్తి వేమూరు, నేను విజయనగరం హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి గో సంరక్షణ విభాగానికి స్టేట్ కన్వీనర్ అండి. నేను గో రక్షక్ నుంచి గో సంరక్షణకు వచ్చాను. మా గురువు గారు ములగలేటి శివరామ్ గారు అండి, హైదరాబాద్లో ఉంటారు. ఆయన రిటైర్ అయిపోయే దగ్గర దగ్గర ఒక 30-40 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఇప్పుడు కూడా గో సంజీవిని అనే పుస్తకం రాశారు. అదేంటంటే చాలామంది ఆవులు, అది మాదంతా దేశవాళీ ఆవులేనండి, మేము ఎక్కువ నాటు ఆవులు డెవలప్ చేయాలన్న సంకల్పంతో 2010 నుంచి నాది ధరణి గౌగ్రామం అని ఒక పేరు పెట్టుకున్నాను. ధరణి గౌగ్రామం అంటే ఇది కమర్షియల్ ఏం కాదు, ధరణి అంటే భూమి, గౌగ్రామం అంటే ఆవుల యొక్క గ్రామాలు, మళ్ళీ విలేజెస్ అని ఓ సరదాగా పెట్టుకున్నా. దీనికి పేరు కూడా 2010 ఆ టైంలో చలపతిరావు గారే పెట్టారు నాకు. ఆయనకి నాకు మంచి స్నేహం ఉంది, ఒక అన్నయ్యగారిలాగా చూస్తాము. అప్పటి నుంచి ఆవును పెంచుతూ అప్పుడు అంటే మన అందరివి కూడా వ్యవసాయ కుటుంబాలే. కుటుంబాలైనా కూడా వాటి మీద ఇంట్రెస్ట్ ఎలాగొచ్చింది అంటే మా అన్నదమ్ములు, మా కజిన్స్ అందరిలోనే కన్నా మా పెత్తాత గారి పోలికలు నాకు వచ్చాయని చెప్తారు. ఎందుకంటే మొత్తం ఇంటి మొత్తంలోని ఆవుల సాలు చూసేది ఆయనే. ఎప్పుడే చెప్పినా ఒక 50 ఆవులు ఉండేవి, 4 ఎడ్లబళ్ళు ఉండేవి, ఇన్ని జతలు ఉండేవి అని లెక్క చెప్పేవారు. అది విని విన్న తర్వాత ఇలా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కానీ టీవీలో అన్నదాతలు అప్పుల్లో మా చిన్నప్పుడు ఏమైనా చూస్తే సరే ఏమైనా మొక్కలు వేద్దామని 2-3 మొక్కలు వేసేవాడిని. రోజు తెల్లారు వెళ్ళి ఒక చిగురైనా వచ్చేదే అని చూసేవాడిని రోజు. ఇంక ఇదే పని అన్నమాట. అలాగా ఆ ఇంట్రెస్ట్ ఏమొచ్చి అంటే మన బ్లడ్లోనే ఉంటుంది, మనంతా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి మధ్య మధ్యలో బ్రేక్ అవుతున్నా కూడా ఇంకెవరైనా చేయగానే మాకు ఇష్టం అండి అని చెప్తారు. ఆ విధంగా మేము చేసుకుంటూ రావడం వలన మిల్లెట్స్ కూడా ఈ మధ్యకాలం కొర్రలు, సామలు, ఊదలు, అరికలు, అండుకూరలు ఇవి కూడా మేము జొన్న వలసలో 15 ఎకరాలు తీసుకొని చేసాము. కూరగాయలు కూడా చేస్తున్నాము. ఇప్పుడు మన ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న ఆవుకు సంబంధించి గోశాలు డెవలపులు చేసుకోవాలా, వాటి నుంచి వచ్చే ఈ బై ప్రొడక్ట్స్ నుంచి వ్యవసాయం చేసుకోవడం కోసం మేము కూడా చిన్న చిన్నగా ఇలా పెద్దవారి సలహాలు తీసుకుంటూ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎప్పుడైనా ఆవుకి ఎటువంటి సమస్యలు ఏమైనా ఆరోగ్యపరంగా వచ్చినా, లేకపోతే ఎక్కడైనా ఆవులకి అనారోగ్యాలు ఏమైనా వస్తే మీరు ఒక మెసేజ్ పెట్టినా వాటికి ఏం చేయొచ్చు, మన ఇంట్లో ఉండే చిన్న చిన్న సమస్యలే మనకి ఎలాగ ఉన్నాయి వాటి మీద నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. ఒకవేళ నాకు తెలియకపోతే మా గురువు గారిని అడిగైనా నేను మీకు తెలియజేస్తాను. అందరూ పాలు ఇవ్వవు కదా అని దేశవాళీ ఆవులు కాకుండా జెర్సీలు గట్రా పెంచుకోకుండా దేశవాళీ ఆవుల్లో కూడా పాలు ఇచ్చే జాతులు ఉన్నాయి. సాహివాలు, రెడ్ సింధీ, తార్పారకరు, డియోని ఇలాగా ఒక కొన్ని జాతులు పాలిచ్చే ఆవులు ఉంటాయి. కొన్ని వ్యవసాయానికి పనికి వస్తే, కొన్ని ఏమొచ్చి గట్టి పనులు చేయడానికి వచ్చే ఒంగోలు గట్ట గట్టి పనులు చేస్తే చిన్న చిన్న పూరావులు ఉంటాయి, ఆ వ్యవసాయానికి పనిచేస్తాయి. అదేం తిన కొద్దిగా తింటే ఒక అర్ధపావు పాలిస్తాయి, వాటి పేడిస్తాయి. వాటిని పెట్టుకునైనా మీరు వ్యవసాయం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంకి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ కొమ్మలు తీసుకెళ్ళి కొద్దిగేసుకోండి, అది చాలా మంచి వెరైటీ. అందుకే తెచ్చాను, కాయ కూడా చూశారు కదా. ఇది చాలామంది అనుకుంటారు ముదరదేమో అనుకుంటారు, కానీ చెట్టుపై నుంచి కొమ్మ తగిలి ఇరిగిపోద్ది. ఇది పల్ప్ చాలా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది. నేను పంపిస్తానండి, ఎవరైనా గురువు గారికి అడగండి, ఎవరు రావద్దండి దయచేసి, ఎవరు దయచేయద్దు. అది ముక్కలు చేసి ఇవ్వచ్చు, అది ముక్కలు చేసి ఇస్తానండి. అది సత్యనారాయణ గారి దగ్గర ఉన్నాయి, ఆయన ఇస్తారండి. నమస్తే అండి, థ్యాంక్ యూ. నా నంబర్ 9010
415415 ధరణి గౌగ్రామం అండి, మూర్తి వేమూరు అండి. 9010215415. ఆవులకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే, వాటి అనారోగ్యంగా చెప్తే నేను మీకు చెప్పడానికి 100% నేను మీకు అందుబాటులో ఉంటానండి. నమస్తే అండి. ఇలా సంపద ఏదైతే ఉందో పంచటం అనేది ప్రకృతి వ్యవసాయం రైతులే చేస్తారు. ఇది మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ విత్తనాన్ని పట్టుకొని ఇవి మళ్ళీ మీరు వేరే వాళ్ళకి అందజేయండి. అన్నీ దొరుకుతాయి, కంగారు ఏం లేదు. ఈ ఆతృత కాదు, మీరు పండించడంలో ఆతృత ఉండాలి, పట్టికెళ్తంలో కాదు.